ఈవీఎం సమర్పించు ఏటీఎం ఇది సినిమా టైటిల్ కాదు పోలవరంపై చంద్రబాబు నాయుడు గారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ప్రజలు పెట్టిన టైటిల్ అసలు పోలవరాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయకూడదు పనుల క్రమం ఎలా ఉండకూడదు ఖచ్చితంగా అలానే చేశారు చంద్రబాబు స్పిల్వే కాఫర్ డ్యాములు కట్టకుండానే డయాఫ్రమ్ వాల్ ఎవరైనా కడతారా సార్ ఈ దేశంలో ఒక్క చంద్రబాబు తప్ప దీని కారణంగానే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది పోలవరం పనుల్లో జాప్యం జరిగింది నిజాలను గోదాట్లో ముంచేసి శ్వేతపత్రం అంట శ్వేతపత్రం అందులో అన్ని అబద్దాలే స్పిల్వే స్పిల్ చానల్ ఎగువ దిగువ కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసింది ఎవరు చంద్రబాబు గారు దయచేసి నిజం చెప్పకండి అలా చెబితే మీ తల వెయ్యి ముక్కలవుతుందని మునిశాపం మీకుందని వైఎస్ఆర్ గారు ఆ రోజుల్లోనే చెప్పారు అందుకే మీరు నిజం చెప్పకండి నేను నిజం చెప్తా అసలు చంద్రబాబు ఏం చేశారో తెలుసా ఏపీ ప్రజల జీవనాడిని అవినీతిలో ముంచేశారు అది పోలవరం ప్రాజెక్టు కాదు తనకు ఏటీఎం అని తేల్చేశారు తన అవినీతికి ఆనకట్ట లేకుండా చేశారు చంద్రబాబు చరిత్రాత్మక తప్పిదాలే పోలవరానికి శాపంగా మారాయి ఇప్పుడు శ్వేత పత్రం అంటూ కొత్త డ్రామాలు అందుకున్న చంద్రబాబు పోలవరంలో తన పాపాన్ని జగన్ పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు జాతికి జగన్ ద్రోహం చేశారా పోలవరాన్ని గోదావరిలో ముంచేశారా యాభై ఐదు వేల కోట్లయ్యే పోలవరాన్ని పదకొండు వేల కోట్లతో డెబ్భై రెండు శాతం పూర్తి చేశావా ఎందుకు ఎందుకుసారి ఈ అబద్ధాలు గోదారమ్మ క్షమించదు పోలవరం అంటేనే మీ అవినీతికి అక్షయ పాత్ర అని రాయపాటి రంగారావు స్వయంగా చెప్పారు ఇక ప్రధాని మోడీ గారైతే పోలవరం మీకు ఏటీఎం అని ఎప్పుడో తేల్చేశారు అలాంటి ఏటీఎంపై ఒట్టేసి ఇప్పుడు నేను అడగబోయేటటువంటి పది ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి ఎస్ పోలవరంపై పది ప్రశ్నలు మనం ఇప్పుడు బిగ్ స్క్రీన్ పైన చూడబోతున్నాం ఎస్ క్వశ్చన్ నెంబర్ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని చేతుల్లోకి తీసుకున్నావు అవునా కాదా మీద ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ టూ స్పిల్వే ఎగువ దిగువ కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించావు అవునా కాదా మీద ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ పోలవరంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి ప్రధాన కారణం నువ్వే అవునా కాదా ఏటీఎం మీద ఒట్టేసి నిధుని చెప్పండి చంద్రబాబు గారు ఎస్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఎగువ లో గ్యాప్ల వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఐఐటి హైదరాబాద్ ఎన్హెచ్పిసి తేల్చాయి అవునా కాదా ఏటిఎం మీద ఒట్టేసి నిధుని చెప్పండి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ పోలవరాన్ని ఏటిఎం లా మార్చి చరిత్రాత్మక తప్పిదాలు చేసి శ్వేతపత్రం పేరుతో జగన్ పై నెట్టేసే యత్నం చేస్తున్నావు అవునా కాదా ఏటీఎం మీద ఒట్టేసి నిధం చెప్పండి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్వే స్పిల్ ఛానల్ పూర్తి చేసింది జగన్ అవునా కాదా ఏటీఎం మీద ఒట్టేసి నిధం చెప్పండి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ సెవెన్ నువ్వు పునాది స్థాయిలో వదిలేసిన స్పిల్వేను నలభై ఎనిమిది గేట్లతో పూర్తి చేసింది జగన్ అవునా కాదా ఏటీఎం మీద ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ గ్యాప్లు పెట్టి నువ్వు వదిలేసిన ఎగువ దిగువ కాఫర్ డ్యాములను పూర్తి చేసింది జగన్ అవునా కాదా ఏటీఎం మీద ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ జూన్ లెవెన్ స్పిల్వే మీదుగా ప్రవాహాన్ని ఆరు పాయింట్ ఒక్క కిలోమీటర్ల పొడవున మళ్లించింది జగన్ అవునా కాదా ఏటీఎం మీద ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ టెన్ కుడి ఎడమ కాలువలతో పాటు కనెక్టివిటీస్ జల విద్యుత్ కేంద్రం పనులు కొలిక్కి తెచ్చింది జగన్ అవునా కాదా ఏటీఎం మీద ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు నిన్న శ్వేతపత్రం పేరుతో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు నిజానికి శ్వేతపత్రం అంటే ఏంటి శ్వేతపత్రం అంటే నిజాలన్నింటినీ గోదాట్లో కలిపేసి ఆ తర్వాత అబద్ధాలతో వైట్ పేపర్ను నింపేస్తే అది శ్వేతపత్రం అవుతుందా పోలవరం పాపం చంద్రబాబుది అవునా కాదా ఆ పాపాలన్నీ ఇప్పుడు జగన్ నెట్టేసేటటువంటి కుట్రలు చేస్తున్నారా లేదా శ్వేతపత్రం పేరుతో అదే సమయంలో చంద్రబాబు పాపాలేంటి ఆయన చేసినటువంటి తప్పిదాలేంటి క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ వన్ బై వన్ మనం చర్చించుకోబోతున్నాం